మెదక్ జిల్లా రామేంపేట మండలం డి ధర్మారం గ్రామ శివార్లోని అటవీ ప్రాంతంలో టేకు చెట్లను నరుకుతున్నారనే సమాచారంతో సంఘటనా స్థలానికి అటవీ శాఖ రేంజ్ అధికారి విద్యాసాగర్ చేరుకొని నరికి ఉంచిన టేకు చెట్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ చెట్లను నరికిన ముగ్గురు వ్యక్తులపై కూడా కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. వీరిపై అటవీ శాఖ చట్టరీత్యా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అడవిలో చెట్లు నరికిన చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డ వారిపై చర్యలు తీసుకోవడం తప్పదని ఆయన రామపేట మండల ధర్మారం దొంగల ధర్మారం గ్రామంలో నుంచి మా విశ్వసనీయ సమాచారం మేరకు అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు వ్యక్తులు కొన్ని టీచర్లు నరికినట్లు మాకు వచ్చిన సమాచారం మేరకు మా సిబ్బంది వెళ్ళి అక్కడ తనిఖీలు చేపట్టడం జరిగింది. అందులో కొన్ని కర్రలు మాకక్కడ లభించినాయి. కొన్ని సో వారిపైన సంబంధిత వ్యక్తులపైన కేసు నమోదు చేసి అటవీ చట్టరీత్యా వారిపై చర్యలు కైకొనబడతాయి. అంటే చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడిన కానీ వారిపై అటవీ చట్టరీత్యా చర్యలు కైకొనబడతాయి. సో దయచేసి ప్రజలందరూ ఈ విషయాన్ని గమనించగలరని కోరుచున్నాం. వాల్యుయేషన్ తీస్తున్నాం, ఇన్వెస్టిగేషన్ పోయినా. సో త్వరలోనే దాన్ని ఇది చేస్తాం. ఏదన్నా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి నేరస్తులపై.